టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణే హత్యతో ఖమ్మం జిల్లా తెల్లదారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో తెల్లదారుపల్లిలో 144 సెక్షన్ అమలు చేశారు. గ్రామంలో సిపి విష్ణు ఎస్ వారియర్ పర్యటించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం 4 ప్రత్యేక టీంలు గాలిస్తున్నట్టున సిపి విష్ణు వారియర్తో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లా కమ్మనూరు మండలం తెల్లదారుపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గ్రామానికి సంబంధించిన తెల్లదారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత తుమ్మల ముఖ్య అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యనే ఈరోజు ఉదయం అత్యంత పాశవికంగా కత్తులతో నరికి చంపారు. నరికి చంపడమే కాకుండా అతని చేతులను కూడా నరికిన తర్వాత దుండగులు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం గ్రామాన్ని పూర్తిగా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పోలీసులు ప్రస్తుతం ఖమ్మం జిల్లా సంబంధించిన సిపి విష్ణు వారియర్ గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అతనిపై అటాక్ చేసిన దుండగులను ఎవరైనా ఇంతవరకు అదుపులో తీసుకున్నట్టు సమాచారం ఉంది? అంటే పొద్దున 11:15కి తెల్లదారుపల్లి ఎంట్రన్స్ పాయింట్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగినాయి. అక్యూజ్డ్ పర్సన్స్ ఒక 4 కోసం, అంటే మనకి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 కోసం ఆల్రెడీ 4 టీమ్స్ పనిచేస్తున్నారు. అండ్ ఇక్కడ సిట్యువేషన్ కూడా ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నాయి. ఏ ఇష్యూస్ లేకుండా మనము అందరినీ జనాలతో కూడా కౌన్సిలింగ్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఆ విధంగా మనము మాట్లాడడము అండ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా కూడా అందరికీ అనౌన్స్మెంట్లు చేయించడం జరుగుతుంది. అండ్ జనాలకి కూడా కోరింది, మనకి ఇది అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. త్వరలోనే, అతి త్వరలోనే నిందితులను కూడా కస్టడీలో తీసుకోవాలని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇమీడియట్లీ అదే పని మీదనే 4 టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే గ్రామంలో తమ్మినేని కోటేశ్వరరావు ఇల్లు కావచ్చు, అతని ఇల్లును ధ్వంసం చేశారు. దాదాపు సంఘటన జరిగి 11వ ప్రాంతంలో జరిగితే 1 ప్రాంతంలో మాత్రమే ఇంటిని ధ్వంసం చేశారు. అదేవిధంగా 2 ప్రాంతంలో ఇప్పుడు పక్కనే కాలువ పక్కన ఉన్న జేసీబీని కూడా గ్రామస్తులు ఆగ్రహవశాలతో జేసీబీని కూడా తగలబెట్టారు. ఇది విషయాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? జేసీబీని తగలబెట్టలేదు. ఈ అటాక్ చేసినది ఇమీడియట్లీ వాళ్ళ ఒక కోపంలో సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి దగ్గర ఉంది ఈ ఇల్లు కాబట్టి వాళ్ళు ట్రై చేశారు. ఇమీడియట్లీ మన వాళ్ళు పోలీస్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఇమీడియట్లీ క్రౌడ్ని డిస్పర్స్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా జరగలేదు. గ్రామంలో ఫర్దర్గా ఏమైనా ఇన్సిడెంట్స్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎన్ని సంబంధించిన బందోబస్తు ఎలా చేపడుతున్నారు? అధికారులు, సిబ్బందులు అందరూ ఇక్కడికి డిప్లాయ్మెంట్కి రావడం జరిగింది. పక్క జిల్లా నుంచి కూడా స్పెషల్ పార్టీస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ్మినేని కృష్ణయ్యకి గతంలోనే థ్రెట్ ఉందని చెప్పి అతను పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అతనికి ప్రొటెక్షన్ ఇవ్వడంలో మీరు పోలీస్ శాఖ వైఫల్యం చెందని చెప్పొచ్చా? పోలీస్ సిబ్బందులకి, పోలీస్ అధికారులకి, మనకి ఇప్పుడు ఈ విలేజ్ సంబంధించి ఇది గతంలో కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. పోలీస్ ఈ గ్రామంలో ఇట్లా ఒక ఇన్సిడెంట్ ఉంది అని మనకి ఎప్పుడు కూడా నాకైతే మన సిపి ఆఫీస్కి అయితే కంప్లైంట్స్ రాలేదు. బట్ ఎప్పుడైనా సరే సెన్సిటివ్, ఎందుకంటే హిస్టారికలీ కూడా సెన్సిటివ్ విలేజ్గా ఉండే. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో అది మనం ఎలిసిట్ చేయవచ్చు. మొత్తంగా చూడవచ్చు, తెల్లదారుపల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య అత్యుదంతం తర్వాత దాదాపు గ్రామంలో మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని గ్రామంలో పూర్తిగా కంట్రోల్ తెచ్చేందుకు మాత్రం పోలీసు బలగాలతో పాటు ఇటు కొత్తగూడెం నుంచి, కొత్తగూడెం స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు ఇటు మహబూబాబాద్ జిల్లా సంబంధించిన స్పెషల్ పార్టీ ప్రొటెక్షన్ పోలీసులను కూడా తీసుకొచ్చి బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఒక పక్క ఇప్పటికే ఘటన జరిగిన తర్వాత తమ్మినేని కృష్ణయ్యని అత్యంత పాశ్వికంగా హత్య చేసిన తర్వాత మాత్రానికి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి కూడా సందర్శించారు. తర్వాత మాత్రం ఇక్కడ జరిగిన సంఘటన విషయాన్ని మాత్రానికి పూర్తిగా కేటీఆర్కి కూడా వివరించారు. కేటీఆర్కి వివరించి ఇక్కడ మాత్రం దాదాపుగా గ్రామంలో మాత్రానికి కొంతమంది కావాలని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోండి మాత్రం అతనిపై టీఆర్ఎస్ నేతపై దాడి చేశారు. గతంలో కూడా టీడీపీ అధ్యక్షుడికి, గ్రామ అధ్యక్షుడు ఉన్న అతన్ని కూడా అత్యంత పాశ్వికంగా కూడా హత్య చేసిన సంఘటన. ఈ 2 సంఘటనలు కూడా కేటీఆర్కి తుమ్మల నాగేశ్వరరావు వివరించిన పరిస్థితి కనబడుతుంది. మరొక పక్క సిపి విష్ణు వారియర్ కూడా గ్రామంలో పూర్తిగా పర్యటించారు. అన్ని గ్రామంలో తెల్లదారుపల్లి గ్రామంలో అన్ని కాలనీలను సందర్శించారు. ఇప్పటికే స్పెషల్ పార్టీ పోలీసులను 144 సెక్షన్ కూడా విధించారు. గ్రామం నుంచి బయటికి గ్రామస్తులు ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు. మరో సంఘటన ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటా అని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే దీనికి సంబంధించి నిందితులు కూడా ఇంతవరకు ఎవరు అదుపులో తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే 4 టీములను కూడా రంగంలో దింపినట్టు, నిందితుల కోసం నిందితులను గాలించి నిందితులు ఎంతటి వారైనా వారిని శిక్షపడే విధంగా చూస్తామంటూ సిపి విష్ణు వారియర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది తెల్లదారుపల్లి తాజా పరిస్థితి. విజయనగరం రాజశేఖర రజనీకాంత్ తెల్లదారుపల్లి గ్రామం నుంచి.